నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ దీన్ని మనం సిబిటి అంటూ ఉంటాం చాలా మంది పిల్లల్లో రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి ప్రాబ్లం ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ఇష్యూ వాళ్ళు మాట వినకపోవడం లేకపోతే పెంకిగా మొండిగా బిహేవ్ చేయడం దీనివల్ల చాలామంది పిల్లలు చాలా వాల్యుబుల్ ని మిస్ అవుతూ ఉన్నారు పేరెంట్స్ కూడా వాళ్ళ మీద కోపాడుతూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యుబుల్ ని కూడా వాళ్ళకి ఇవ్వలేక కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ పిల్లలకి వాళ్ళకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి నవీత రాహుల్ గులువే గారు ఉన్నారు సో ఈ డాక్టర్ గారి విషయానికి వస్తే చాలా మందిని ఇప్పటివరకు ట్రీట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అవైలబుల్ గా ఉన్నారు నమస్తే మేడం బిహేవియర్ థెరపీ మాక్సిమం మెయిన్ గా చాలా మంది పేరెంట్స్ రీచ్ అవుతున్నటువంటి ప్రాబ్లం ప్రతి హాస్పిటల్ కి వెళ్ళి మా పిల్లల్ని ఎలా దీని నుంచి బయటకు తీసుకురావాలి అని సఫర్ అవుతూ ఉన్నారు అసలు వాట్ ఈస్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఏజ్ పిల్లల్లో మనం దీన్ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు బిహేవియర్ థెరపీ అనేది మనం చాలా ఇవ్వచ్చు నాట్ ఓన్లీ పిల్లలు పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు అండ్ ఫీమేల్కి ఇవ్వచ్చు మేల్ ఎవరికైనా ఇవ్వచ్చు జెండర్ డిఫరెన్సేషన్ ఏం లేకుండా బట్ ఇక్కడ సీబీటీ అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఎస్పెషల్లీ అంటే చిల్డ్రన్ విత్ ఆర్టిజం చిల్డ్రన్ విత్ ఏడీహెచ్డీ లెర్నింగ్ డిజబిలిటీ ఎంత ఇంకా బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా కూడా బిహేవియల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళందరికీ మనం కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఇవ్వచ్చు కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే కాగ్నేటివ్ కాగ్నేటివ్ అనేది అంటే ఇట్స్ అ బ్రాడ్ టర్మ్ బట్ దాంట్లో మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే ప్లానింగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ లాజికల్ మీద వర్కౌట్ చేస్తాం అండ్ స్టబర్నెస్ ఉంటుంది బిహేవియర్ వర్క్ వస్తే స్టబర్నెస్ వస్తుంటది కొట్టడం కానీ గిచ్చడం కానీ పింఛింగ్ పుల్లింగ్ ఇవన్నీ టాండ్రమ్స్ ఉంటాయి వాటి మీద కూడా వర్కౌట్ చేస్తాం అకాడమిక్స్ కూడా వర్క్ చేస్తాం దాట్ ఈస్ సిబిటీ అనమాట అయితే చాలా వరకు ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీకి సంబంధించి మనం పెట్టే ఫుడ్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అంటారు స్వీట్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇలాంటి వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు మన బ్రెయిన్ కి కావాల్సింది ఎనర్జీ ఇప్పుడు మనకు చాలా ఆకలి అవుతుందంటే మీరు ఒక చాక్లెట్ ఒక కాఫీ తాగితే తాగితే మీరు యూ కెన్ స్టే ఫర్ మోర్ హాఫ్ అన్ అవర్ రైట్ సో ఈ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఏదైతే ఇన్సులిన్ లెవెల్స్ కానీ గ్లూకోజ్ సుక్రోజ్ ఫ్రక్టోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిగర్ అవుతాయి ట్రిగర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది బట్ ఎవరైతే ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న పిల్లలకి మళ్ళీ మనం డైట్ అనేది ఇవి పెట్టినట్లయితే ఇంకా హైపర్ అవుతారు ఇంకా హైపర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అది అటెన్షన్ ప్రాబ్లమ్ అన్న అవ్వచ్చు బిహేవియల్ ఇష్యూస్ అన్నా అవ్వచ్చు సో డైట్ అనేది ప్రాపర్గా ఫాలో అవడం వల్ల మంచి లాభాలే ఉన్నాయి సో స్వీట్స్ అనేది ఏంటంటే స్వీట్స్ అనేది నేచురల్ ఇప్పుడు మన ఫ్రూట్స్లో కూడా స్వీట్ ఉంటుంది సుక్రోజ్ ఫ్రో గ్లూకోజ్ ఉంటుంది మనం న్యాచురల్ గా రా తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి హామ్ అనేది ఉండదు బట్ ఇప్పుడు జామకాయ ఉంది దాన్ని బ్లెండ్ చేయడం వల్ల ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఏదైనా గ్లూకోజ్ ఉంది అనుకోండి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మనం షుగర్ యాడ్ చేయడం వల్ల టెన్ పర్సెంట్ పెరిగింది అంటే మన బ్రెయిన్ కి కావాల్సిన ఎనర్జీ ఎక్స్ట్రీమ్ అయినట్లే కదా దాని వల్ల హైపర్ అవుతూ ఉంటారు సో డైట్ అనేది ఫాలో అయితే ఇలాంటి ఇష్యూస్ ఏమని ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది ఈ లెర్నింగ్ డిసబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు ఆర్టిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ మనం లింక్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే అంటే మనకి ఇట్లా అంటే పర్సనలైజ్ అండ్ కస్టమైజ్డ్ థెరపీ ఉంటుంది ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆర్టిజం అంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు వేరే ఉంటాయి సిబిటీ వర్క్ చేసేది వేరేగా ఉంటుంది అది లెర్నింగ్ డిసబిలిటీ అంటే వాళ్ళ అకాడమిక్స్ లర్నింగ్ ఆర్టిజం ఏంటంటే వాళ్ళు హైపర్ ఉంటారు వాళ్ళ హైపర్ ఉండడం వల్ల ఏంటంటే టాండ్రమ్స్ ఎక్కువ ఉంటాయి హెయిర్ పుల్ చేయడం కానీ పించింగ్ స్క్రాచింగ్ పుషింగ్ సడన్ గా నవ్వుకోవడం వాళ్ళది వాళ్ళే మాట్లాడుకోవడం సడన్ గా అరవడం ఇవన్నీ జరుగుతుంటాయి సో వాటి మీద వర్క్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనం ఇంతకు ముందు మాట్లాడినట్లు ఆ హ్యాండ్ కోఆర్డినేషన్ కానివ్వండి వెయిటింగ్ టాలరెన్స్ కానివ్వండి ప్లానింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజికల్ థింకింగ్ దీని అన్నిటి మీద వర్కౌట్ చేస్తాం అదే లర్నింగ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళ వీటి మీద కూడా వర్కౌట్ చేస్తాం మోస్ట్ ఫోకస్ ఆన్ అకాడమిక్స్ ఉంటుంది వాళ్ళకి సో గా పిల్లలు యాక్టివిటీస్ చేసినప్పుడు కొట్టడం అల్లర్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు మనం చాలా వరకు వాళ్ళ ఫాదర్ పోలిక మదర్ పోలిక అలా వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు అదేంత వరకు కరెక్ట్ ఓన్లీ జీన్స్ వల్లే వస్తుంది అంటారా లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల కూడా అది కిడ్ అన్నిట్లో మంచిగా ఉన్నారు చదువుతున్నారు మాట్లాడుతున్నారు ఎవ్రీథింగ్ రెస్పాండ్ అనేది బాగా ఉంది కొంచెం మొండి ఉంది అంటే నోనిట్టు వరి ఓకే కానీ వాళ్ళకి మాటలు డిలే ఉన్నాయి ఎప్పుడైతే మనకు స్పీచ్ లేదనుకోండి డెమ్ డెఫినెట్ గా బిహేవియర్ అంటే టాండ్రామ్ రూపంలో వస్తుంది ఇప్పుడు ఒక మనిషికి మనం చెప్తున్నది అర్థం చేసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెప్తాం అర్థం కానప్పుడు ఏం చేస్తారు డెఫినెట్ గా మనం బస్సెట్ అవ్వాలి అలాగే కిడ్స్ కూడా ఏంటంటే స్పీచ్ లేనప్పుడు దాన్ని ఎలా వాళ్ళకి కన్వే చేయాలి అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పటి నుంచి క్రై అనేది ఇట్స్ లైక్ మన కమ్యూనికేషన్ అంటే పుట్టినప్పటి నుంచి ఏడు సార్ అది ఫీడింగ్ కానివ్వండి నాపి చేంజ్ ఇట్స్ ఎ కమ్యూనికేషన్ రైట్ సో అలాంటి పిల్ల ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆర్టిజం ఏడియేజ్ వాళ్ళకి స్పీచ్ అనేది ప్రాబ్లం ఉంటుంది స్పీచ్ ఇష్యూ ఉన్నప్పుడు ఏంటి వాళ్ళు ఏదో చెప్పాలనే యాక్షన్స్ త్రూ చేస్తారు మనకే అర్థం కాదు అప్పుడు ఏడ్చారనుకోండి తల్లి ఏం చేస్తారు ఇది కాదన్న ఇదా ఇదని అని షీల్ గివ్ సో వాళ్ళు ఏమనుకుంటారు ఇఫ్ ఐ డూ దిస్ గెట్ ఇట్ సో అది బిహేవియర్ ఇష్యూ కింద మారిపోతుంటది స్పీచ్ లేదు కాబట్టి బిహేవియర్ ఇష్యూ కింద ఉంటుంది కొంతమంది పిల్లలు ఏంటంటే స్పీచ్ మంచిగుంది స్కూల్కి వెళ్తున్నారు చదువుతున్నారు కొంచెం స్టర్బర్ ఉంటే దట్స్ ఫైన్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ బట్ అలాంటి కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్ గా మనం టేక్ కేర్ చేయాలి కొంతమంది స్టర్బర్నెస్ అది జీన్స్ అంటే డెఫినెట్ గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది మన జీన్ మ్యూటేషన్స్ అనేది అవుతూ ఉంటది కాబట్టి కొన్ని క్రెడిటరీ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నో కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళ పోలిక వీళ్ళ పోలిక అనుకోకుండా మనం థెరపీ అనేది స్టార్ట్ చేసినట్లయితే అయితే డెఫినెట్ గా మంచిగా ఉంటుంది సో జనరల్ గా ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పేరెంట్స్ కి కూడా పిల్లలతో అంత టైం స్పెండ్ చేసే అంత టైం చాలా వరకు ఎవరికీ లేదు సో ఇది ఎంతవరకు పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు ఎందుకంటే వాళ్ళు చిన్న అల్లరి చేసినా గానీ మనం దాన్ని బేర్ చేయలేకపోతున్నాం మన వర్క్ స్ట్రెస్ కావచ్చు బయట నుంచి రావడం వీటి వల్ల వాళ్ళని కొట్టడము తిట్టడము ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు ఇది వరకు ఆ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది ఉంటది ఆ స్ట్రెస్ చేయాలి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఏంటి అని అంటే చూసింది ఎక్కువ నేర్చుకుంటారు విన్నదానికంటే చూసింది అది ఏది మనిషి అయినా చూసింది చాలా తొందరగా నేర్చుకుంటారు విన్నదానికంటే సో పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే అవుట్ వర్స్టాటై కొట్టి చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేస్తారు వాళ్ళకి కోపం వచ్చిన వాళ్ళ సిబ్లింగ్స్ని వాళ్ళు కూడా కొడతారు వాళ్ళు కూడా ఇది చేస్తారు సో మనం కొంచెం పేషెన్సీతో ఉండాలి ఎందుకంటే వర్క్ స్ట్రెస్ ఇంటి వరకు క్యారీ చేయకూడదు కానీ సమ్ కండిషన్స్ చెప్పలేము చేయలేము కానీ పిల్లల్ని కొట్టడం కంటే మనం మనం అంటారు మరి కొట్టకపోతే ఎలా పిల్లల్ని ఇది చేయాలి అని త్రూ వాయిస్ త్రూ వాయ్ అంటే మనం పెద్దగా చేస్తే ఇప్పుడు మదర్ కొడతారు కానీ ఫాదర్ కొట్టరు కానీ ఫాదర్ కి భయపడతారు ఎందుకంటే ఆ వాయిస్ ఆ బేస్ వాటితోనే కంట్రోల్ చేయాలి అన్నట్టు సిబ్లింగ్స్ ఇద్దరు ఉన్న కొన్ని కేసెస్ లో ఎవరో ఒకరి మీద మనం చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామని ఇంకొకరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా అది ఇద్దరిని ఈక్వల్ గా చూసినా గానీ కొన్ని కేసెస్ లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఎంతవరకు పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటారు అంటే నాకన్నా అక్క అంటే ఇష్టం తమ్ముడు ఇష్టం అంటే ఇష్టం ఇలా ఇలా వేరే వేరే రీజన్స్ తో చాలా మొండిగా మారిపోతూ ఉంటారు చాలా కేసెస్ లో చూడడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు వాళ్ళ మీద నిజంగానే మనం ఒకరిని ప్యాంపర్ చేయడం వల్ల ఎఫెక్ట్ చూపించే అవకాశం ఒక్కరిని చేయడం వల్ల ఇంకొకరి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది డెఫినెట్ గా కాకపోతే ఏంటంటే మనం ఇద్దరి అన్ని తర్వాత మ్యాక్స్ నైన్టీ నైన్ పర్సెంట్ ఈక్వల్ గా చూస్తారు వన్ పర్సెంట్ ఐ కెన్ కొన్ని కొన్ని కేసెస్ లో కంపారిజన్ చేస్తారు ఇద్దరికి అంటే అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారం ఏంటి అని అంటే ఎవరైతే కాంప్రమైజ్ అవ్వరు ఇప్పుడు మనం ఏమనుకుంటాం మన మాట ఎవరు చెప్తే ఆ బేబీ చాలా మంచి బేబీ ఎవరైతే విన్నరో నాకు ఇదే కావాలంటారో స్టబ్బన్ బేబీ మంచిది కాదు అంటాం బట్ అకార్డింగ్ టు సైకాలజీ ఏంటంటే ఎవరైతే కాంప్రమైజ్ అవ్వరో వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోగలరు అండ్ వాళ్ళు స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటారు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఏంటంటే సున్నితంగా తయారవుతారు కదా వాళ్ళు ఏం చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు ఈ స్టబ్బన్ గా ఉన్న వాళ్ళు వాళ్ళు దాన్ని చెయ్యాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు జనరల్ గా ఈ సిబిటి థెరపీ అనేది పిల్లలకి ఏ ఏజ్ లో ఇస్తారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అసలు ఏ ఏజ్ లో పిల్లల్ని తీసుకుని మీ దగ్గరకు వస్తున్నారు పేరెంట్స్ మా దగ్గర సిక్స్టీన్ మంత్స్ నుంచి వస్తారు ఎయిటీన్ మంత్స్ నుంచి అయితే పక్కా వస్తారు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనం ఏ ఏజ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు దర్ సింటమ్స్ బిహేవియల్ ఇష్యూస్ ఉన్నాయా అంటే ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆర్టిజం ఇస్ లో కాగ్నేటివ్ ఎబిలిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వరు ఏమైనా ఇది తీసుకొని అక్కడ పెట్టు అన్న అది తీసుకొని రా అన్నా అండర్స్టాండింగ్ లెవెల్ పూర్ అనేది ఉంటుంది సో కాగ్నేషన్ అనేది ఏంటంటే మెయిన్ అండర్స్టాండింగ్ వాటి మీదే అన్నట్టు సో వాళ్ళకి అక్కడ పూర్ ఉందంటే మనం ఎయిటీన్ మంత్స్ నుంచి అయినా థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఈ థెరపీ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు సో జనరల్గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ విషయానికి వస్తే చాలా వరకు సక్సెస్ రేట్ వినడం జరిగింది ఇప్పటి వరకు కూడా సో ఎంతో మందికి మీరు ట్రీట్ చేయడం కూడా జరిగింది సో ఖచ్చితంగా ఇంత టైం పడుతుంది పిల్లలకి ట్రీట్ చేయడానికి ఇంత టైంలో లో వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలా ఏమైనా ఉంటుందా లేకపోతే చైల్డ్ కి చైల్డ్ కి మధ్య చాలా వేరియేషన్స్ ఉండే డిఫరెన్సెస్ ఉండి ఆ టైం టేకింగ్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి అంటారు చైల్డ్ కి చైల్డ్ కి మధ్య వేరియేషన్ ఎవ్రీ చైల్డ్ యూనిక్ చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు నాకు కి కూడా ఆర్టిజం లక్షణాలు ఉన్నాయి ఆయనకు కూడా ఆర్టిజం లక్షణాలు బట్ డెఫినెట్లీ గ్రాస్పింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది సింటమ్స్ అనేటి వేరే ఉండొచ్చు సివియారిటీ కూడా వేరే ఉండొచ్చు మనం అందరికీ ఈక్వల్ గా కస్టమైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ థెరపీ ఇచ్చిన మనం త్రీ మంత్స్ లో అయితే చేంజ్ చూస్తాం థెరపీ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ లో చేంజ్ చూస్తాం ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ కి వచ్చిన బేబీ కి థెరపీకి ఎయిట్ మంత్స్ లో మాక్సిమం మనకు ఎయిటీ నైన్టీ పర్సెంట్ వాళ్ళని నియర్ టు నార్మల్ చేయొచ్చు అది టూ పాయింట్ ఫైవ్ త్రీ అలా వచ్చారనుకోండి ఫిఫ్టీన్ మంత్స్ ఎక్కడ త్రీ ఇయర్స్ ఎక్కువ సో ఆల్రెడీ ఏజ్ గ్యాప్ అనేది ఉంది ఫిఫ్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ మన దగ్గర వచ్చినప్పుడు ప్రాబ్లం యొక్క ఏజ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ట్వెల్వ్ మంత్స్ ఆర్ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాతనే ప్రాబ్లమ్ అనేది అరైజ్ అయిందని పేరెంట్స్ గమనిస్తారు అదే త్రీ ఇయర్స్ తర్వాత వచ్చిన పిల్లలకి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ డిలే ఉంది సో డెఫినెట్లీ ఆ వేరియేషన్ అనేది అయితే ఉంటుంది మనం అర్లీగా మనం వాళ్ళని చూసి థెరపీకి తీసుకెళ్ళి అసెస్మెంట్ తీసుకొని థెరపీ తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మనం చాలా వరకు పుష్ చేయొచ్చు ఏదైతే త్రీ ఇయర్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ అలా వచ్చారనుకోండి థెరపీ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ బాబు కానీ వాళ్ళ అమ్మాని కూడా పిలవట్లేదు అమ్మాని ఎప్పుడు పిలవాలి ఫిఫ్టీన్ మంత్స్ వరకు ప్రాపర్గా పిలిచేస్తారు అమ్మ అమ్మా అని ఎయిట్ ఇయర్స్ బాబు అమ్మాని కూడా పిలవలేదు ఫిఫ్టీన్ మంత్స్కి రావాల్సిన స్పీచ్ ఎయిట్ ఇయర్స్ వచ్చినా కూడా రాలేదు సో మనకి చాలా గ్యాప్ ఉంది ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ చేంజ్ అయితే మంత్ ఫ్యూ మంత్స్ అయితే గ్యాప్ ఉంది దాన్ని మనం కవర్ చేయాలంటే ఇట్స్ నీట్ సో మచ్ టైం అలా సో మనం ఎంత అర్లీగా మనం అసెస్మెంట్ తీసుకొని కిడ్నీ తీసుకొని థెరపీ స్టార్ట్ చేసినట్లయితే అంటే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఫైవ్ ఇయర్స్ వచ్చాక వస్తుంది స్పీచ్ త్రీ ఇయర్స్ వచ్చాక స్పీచ్ వస్తుంది ఇప్పుడు మొండి ఉండే వాళ్ళ నాన్న ఉన్నాడు అందుకే మాటలు రావట్లేదు వీళ్ళు మేనమామ ఐదేళ్ళకి మాట్లాడారు అలా అనుకుని డేలే చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు తొందరగా ఒక్కసారి ఒక అసెస్మెంట్ ఇట్స్ లైక్ ఫార్టీ మినిట్స్ అసెస్మెంట్ రైట్ ఒక ఫార్టీ మినిట్స్ మీరు డౌట్ తోటి ఒక ఫైవ్ ఇయర్స్ ఆగే బదులు ఒక ఫార్టీ మినిట్స్ అసెస్మెంట్ తీసుకుంటే యాక్చువల్లీ ఆయనకి థెరపీ అవసరం ఉంది లేదా డిలే ఉన్నారా లేదా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి థెరపీ ఒక అసెస్మెంట్ తో ఏం ప్రాబ్లం లేదు కానీ మీ బాబుకి కానీ మీ పాపకు కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఫ్యూచర్ ఇచ్చినట్లు అవుతారు అదే మీరు ఆ ఫార్టీ మినిట్స్ గురించి ఆలోచించి ఎవరో చెప్పారు ఫైవ్ ఇయర్స్ ఆగదాం ఓకే ఇంకొక వన్ ఇయర్ ఆగి చూద్దాం అని అనుకుంటే ఆయన ఆ వన్ ఇయర్ ఆగడం వల్ల టూ త్రీ ఇయర్స్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ మాక్సిమం మనం అర్లీగా ఫిఫ్టీన్ మంత్స్ వచ్చిన పిల్లలకి మాక్స్ వన్ ఇయర్ ఆర్ ఎయిట్ టు నైన్ మంత్స్ లో థెరపీ చేస్తే నీ ఇయర్ టు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కానీ వెంటనే వెళ్తే బెటర్ అసెస్మెంట్ చేసుకుంటే బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నా గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి